కలర్ టుస్ అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలు వాడడంలో స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ మించినోడు లేడా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు అప్పుడు మన్కడింగ్ అయినా తాజాగా రిటైర్డ్ అవుట్ అయినా అశ్విన్ స్టైలే వేరు ఈ ఆసక్తికరమైన ఘటన లక్నో రాజస్థాన్ మ్యాచ్లో చోటు చేసుకుంది ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసిన అశ్విన్ పంతొమ్మిదో ఓవర్లో రిటైర్డ్ అవుట్గా మైదానం వేడాడు అప్పటికింకా పది బంతులున్నాయి క్రీజ్లో ఉన్న ఉన్న జోర్ మీద ఉన్నాడు అతడికి ధీటుగా మరింత హిట్టింగ్ చేసేందుకు రియాన్ పరాగ్ కోసం అశ్విన్ పెవిలియన్కు చేరాడు ఐపీఎల్ చరిత్రలో ఇలా రిటైర్డ్ అవుట్ అవ్వడం ఇదే తొలిసారి రిటైర్డ్ అవుట్ అయితే తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం ఉండదు అదే రిటైర్డ్ హట్ అయితే సదరు బ్యాట్స్మెన్ మళ్లీ బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా చివరి బ్యాట్స్మెన్ గా క్రీజ్లోకి రావడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది సీజన్ లోను అశ్విన్ మన్కటింగ్ తో వార్తల్లో నిలిచాడు పంజాబ్ కు ఆడిన అశ్విన్ రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ ను అశ్విన్ మన్కడింగ్ చేశాడు అయితే అశ్విన్ మన్ అకడింగ్ తీరుపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి బౌలర్ బంతి వేయక ముందే బ్యాట్స్మ్యాన్ క్రీజ్ దాడితే సదరు బౌలర్ రన్ అవుట్ చేయడమే మంకడింగ్ అని పిలుస్తారు. మంకడింగ్ ను ఇచివలే క్రికెట్ లో చట్టాలు చేసి మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ చట్టబద్ధం చేసింది. ఇకపై మన్కడింగ్ రన్ అవుట్ గా పిలుస్తారు. మొత్తం మీద అప్పుడు మన్కడింగ్ ఇప్పుడు రిటైర్డ్ అవుట్ తో అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రెండ్స్ సబ్‌స్క్రైబ్ చేయండి. సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ కలర్ ఫ్రేమ్స్.